తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే ఏమవుతుందని ప్రశ్నించిన వారికి చందుతి మండలం కట్టలింగపేట గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి నిదర్శనం అని వేములవాడ శాసనసభ్యులు చెన్నమనే రమేష్ బాబు పేర్కొన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా కట్టలింగపేట గ్రామంలో పలు అభివృద్ధి పనులకు గురువారం రోజున ఆయన చిత్ర మీదుగా శంకుస్థాపన భూమి పూజ పనులను నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే ఏం వస్తుంది అన్నదానికి చందుతి మండలం కట్టలింగపేట గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి నిదర్శనం అని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు పేర్కొన్నారు. కట్టలింగపేట గ్రామంలో 32 లక్షలతో దేవాలయాలు, అదేవిధంగా 42 లక్షల రూపాయల నిధులతో గురునాథ చెరువు అభివృద్ధి జరిగిందనే సందర్భంగా పేర్కొన్నారు. దీంతో పాటు 12 లక్షల రూపాయలతో నిర్మించనున్న గంగమ్మ దేవాలయానికి స్థానిక శాసనసభ్యులు రమేష్ బాబు శంకుస్థాపన చేసి అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ అభివృద్ధి జరుగుతుంటే ప్రతిపక్షాలు లేనిపోని గొడవలు చేస్తూ అనేక అవకులు చెవకులు పేరుతున్నారని, వారికి ఈ అభివృద్ధే సమాధానం అనే సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ బైరగొండ లావణ్య, రుద్రంగి మార్కెట్ కమిటీ చైర్మన్ యనుగుల శ్రీనివాస్, కౌన్సిలర్ యాచమన్య శ్రీనివాసరావు, పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు.